హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను రాగి దోశ తయారు చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసుకుని తినండి, చాలా హెల్తీ రాగి దోశ. ఓకే బాయ్. ఈరోజు వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు రాగి దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ తెచ్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను పిండిలోనే వాటర్ వేసి కొద్ది ఉప్పు వేసి 1 అవర్ ఉంచాను. దోశలు బాగా వస్తాయని నేను ఈతో తయారు చేస్తాను. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ మొత్తం వేసుకున్నాం కదా, పెద్ద బిగ్ ఆనియన్ వేసాను. ఆనియన్ చెక్ వేసుకున్నాం, సాల్ట్, ఆనియన్ వేసానండి. ఇంకేమీ కొద్దిగా ఇప్పుడు ఆయిల్ కంట నెయ్యి మంచిది, నెక్స్ట్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఆనియన్ ఎక్కువ వేసాను కాబట్టి మరీ పల్చగా చేయట్లేదు, కొంచెం తిక్కుగానే ఉంటాయి. పల్చగా ఉన్నా బాగోదు, కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ దోశ, ఈ దోశ పక్కన ఉడుకుతుంది. రెండు రోట్లు అయితే వేగి అయిపోతాయి కదా, మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం దోశని తిరిగేస్తాం. చాలా బాగా
రెడీ అవుతుంది. చూసారా ఎంత వస్తున్నాయో. మంచి గుమ గుమలాడే స్మెల్ తోటి నేను నెయ్యితో తయారు చేసాను కాబట్టి చాలా స్మెల్ వచ్చేస్తుంది. అలాగే మీరు టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్ సీయూ. చంద్రబాబు చంద్రబాబు నాయుడు వెళ్తాడు అమ్మ చెల్లెత్తాడమ్మ చెల్లెత్తాడే నాకు చెల్లెత్తాడమ్మ చెల్లెత్తాడే ఇప్పుడు రెండు వేలు చంద్రబాబు రెండు వేస్తాడు నాకు నా కడుపు ఎన్నో చూస్తాడు ఒక కులం అంటే నేను రెండు పాటలు కొన్నాడు చీరమండ కొన్నాడు మంచి రెండు వేలు ఇస్తాడు నా చంద్రబాబు నాయుడు రెండు వేలు పెట్టాడు నాకే